ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య వార్ మొదలైందా చంద్రబాబు టార్గెట్ గా జగన్ సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తోందా ఎన్నికలకు ఏడాది ముందుగానే వ్యూహాత్మకంగా టీడీపీని దెబ్బ సర్కార్ అడుగులు వేస్తుందా జగన్ సర్కార్ టార్గెట్ చంద్రబాబేనా లేక టీడీపీ సీనియర్లకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా సిఐడిని సర్కార్ తెరపైకి తెచ్చిందా అసలు ఇంతకు రాజధాని కేసుల్లో సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఎవరెవరు టార్గెట్ గా విచారణ జరుగుతోంది దీనిపై టీడీపీలో నడుస్తున్న చర్చ ఏంటి లెట్స్ వాచ్ ఏపీలో రాజధాని కేసుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని భూముల్లో జరిగిన అవకతవకలపై జగన్ సర్కార్ కీలకంగా విచారణ దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే రాజధాని కేసులో టీడీపీ నేతలే టార్గెట్ గా సర్కార్ విచారణ చేస్తూ ఉంది అయితే ఇప్పటి ప్రభుత్వం ఈ కేసుల వ్యవహారంలో ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కు పడగా తాజాగా కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం విచారణ దిశగా అడుగులు వేస్తోంది దీంతో సిఐడి విచారణ వేగవంతం చేసింది విచారణ కారణంగా మళ్లీ రాష్ట్రంలో రాజకీయ రచ్చ జరుగుతోంది ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తోంది తాజాగా నివాసానికి అటాచ్ చేయాలని సిఐడి కోరడం అందుకు జగన్ సర్కార్ ఓకే చెప్పడంతో టీడీపీ నేతల్లో మరోసారి ఆందోళన మొదలైంది నిన్నటి వరకు టీడీపీలో మంత్రులే టార్గెట్ గా సిఐడి సిట్ అడుగులు వేయగా తాజాగా చంద్రబాబు మాజీ మంత్రి నారాయణతో పాటు నాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నవారిని సైతం నిందితులుగా చేర్చింది దీంతో టీడీపీలో ఒక కుదుపు మొదలైంది మరోవైపు ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా విచారణ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో టీడీపీలో అలజడి మొదలైందన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది ఇప్పటికే జరిగిన పరిణామాల వల్ల వరుసగా టీడీపీ నేతలు అనేక కేసుల్లో ఇరుక్కున్నారు తాజాగా జరిగిన రాజధాని వివాదం ఫిట్ ప్రోకో కేసులో ప్రభుత్వం టీడీపీ అధినేతను నిందితుడిగా చేర్చి ప్రస్తుతం చంద్రబాబు నివాసాన్ని అటాచ్ చేయడంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఇప్పటికే వరుసగా టీడీపీ నేతలు కేసుల్లో ఇరుక్కొని వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నివాసం అటాచ్మెంట్ నిర్ణయంతో సిఐడి ఏం చేయబోతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో మొదలైంది నాలుగేళ్ల కాలంగా కరకట్టలో చంద్రబాబు నివాసంపై అనేక ఆరోపణలు చేసిన ప్రభుత్వం చివరికి ఆ ఇంటిని అటాచ్ చేస్తూ జీవో తీసుకురావడంతో సిఐడి దూకుడు పెంచింది మరి అద్దెకు ఉంటున్న చంద్రబాబును ఇందులో పాత్రధారిగా చూపిస్తారా సూత్రధారిగా చూపిస్తారా చంద్రబాబుతో పాటు మిగతా టీడీపీ నేతలను నిందితులుగా నిలబెడతారా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది ఇప్పటికే ఇంటి యజమాని లింగమనేని మాజీ మంత్రి నారాయణలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చిన సీఐడీ క్విట్ ప్రోకోకు ఏ విధంగా నిర్ధారణ చేస్తుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు రాజధాని కేసుల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గానే పరిగణిస్తోంది ఇప్పటికే ఈ కేసులకు సంబంధించిన అంశంలో వైసీపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోంది గత ప్రభుత్వంలో భూములు కొనుగోలు చేసిన వాళ్లు గత ప్రభుత్వంలో రాజధాని పరిధిలో క్రియాశీలకంగా వ్యవహరించిన వాళ్లు ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న పెద్దలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు సంబంధించిన పేర్లను వెలికి తీసే పనిలో వైసీపీ ప్రభుత్వం నిమగ్నమైంది ఇప్పటికే సిఐడి ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో నాలుగేళ్లుగా ప్రభుత్వం విచారణ సందర్భంగా కేసులు నమోదు చేయడం టీడీపీ పి నేతల న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం జరుగుతూనే ఉంది అయితే ఇకపై అటువంటి పరిస్థితులు రాకూడదని భావిస్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వ పెద్దల వివరాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకువచ్చి కేసులు నమోదు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఇప్పటికే సిఐడి విచారణ వేగవంతం చేయగా పూర్తి వివరాలను సేకరించే పనులు చేపట్టింది ఎవరెవరు ఎక్కడ భూములు కొనుగోలు చేశారు ఎంత మేరకు కొనుగోలు చేశారు ఎవరి ద్వారా లావాదేవీలు జరిపారు అనే కోణాన్ని సిఐడి తెర వెనుక విచారణ చేస్తూ వివరాలు రాబడుతోంది తాజాగా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రిని చేర్చడంతో ప్రస్తుతం టీడీపీ నేతలు భయాందోళనలు చెందుతున్నారట ఎప్పుడు ఏ రూపంలో ఏ కేసులో తాము ఇరుక్కుంటామో అన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోందట ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారట మరోవైపు రాజధాని కేసుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్గానే పరిగణిస్తోంది దీంతో టీడీపీ నేతలకు సంబంధించిన వారికి సహకరించిన సన్నిహితులు బంధువుల వివరాలను సిఐడి రాబడుతోంది గత ప్రభుత్వంలో మంత్రులకు సన్నిహితులుగా ఉండి పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి బినామీలుగా వ్యవహరించిన వారి వివరాలను సైతం సిఐడి ఆరా తీస్తోంది ప్రముఖ సంస్థల పేరుతో ఉద్యోగులను బినామీలుగా సృష్టించి వారి పేర్లతో అక్రమంగా భూముల లావాదేవీలు జరపడంతో పాటు భూములు కొనుగోలు చేసినటువంటి వారిని సిఐడి ఇప్పటికే విచారించింది అయితే వారంతా తమకేమీ సంబంధం లేదని ప్రభుత్వంలో ఉన్న పెద్దలై తమకు సమాచారం ఇచ్చారని తమ పేర్లతో భూములు కొనుగోలు చేశారని రిజిస్ట్రేషన్ చేపట్టారంటూ సీఏడీ దృష్టికి తీసుకువచ్చారు దీంతో ఇప్పుడు ఎవరు ఎప్పుడు విచారణకు పిలుస్తారో ఎవరిపై ఏ కేసు నమోదు చేస్తారో అన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది వరుసగా నాలుగేళ్లుగా ఈ కేసుల వ్యవహారంపై సిఐడి సీరియస్గా కసరత్తు చేస్తోంది అయినా టీడీపీ నేతలు మాత్రం పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇవన్నీ కక్షపూరితంగా పెడుతున్న కేసులుగా చెబుతున్నప్పటికీ తెర వెనుక నాడు జరిగిన భూభాగోతాలు అక్రమ లావాదేవీలపై కొందరు నేతలు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారట చంద్రబాబుపైనే కేసులు నమోదు చేయడంతో మళ్లీ తమకెలాంటి పరిస్థితి వస్తుందోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట మొత్తానికి సిఏడి సిట్ దూకుడు వ్యవహారం తెలుగు తమ్ముళ్లను భయాందోళనకు గురిచేస్తోంది ఇక ఈ వ్యవహారంలో సిఏడీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది